సిరి సంపదల గని గోదావరి కని. పార్వతి పుత్రుని శోభయాత్రలతో గోదావరి కని కలకలలాడింది. కోలాటాలు, భజనలు, కళాబృందాల ప్రదర్శనలు, మమ్ము చల్లగా చూడు తండ్రి అంటూ భక్తజనులు వీడ్కోలు పలుకుతుండగా యాత్ర కన్నుల పండుగగా సాగింది. సామాన్య భక్తులతో పాటు ప్రముఖులు కళాబృందాలతో కలిసి నృత్యాలు చేశారు. సర్వ విఘ్నాలు తొలగించవయ్యా బుజ్జగణపయ్య అంటూ భక్తులు నీరాజనాలు పలికారు. మంగళ హారతులతో స్వాగతం పలికారు. గోదావరి కని ప్రధాన కూడలిలో స్వాగత మండపాలు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మేయర్ జాలి రాజమణి, డిప్యూటీ మేయర్ ముప్పిడి సత్యప్రసాద్, టీఆర్ఎస్ రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీ సోమారపు అరుణ్ కుమార్ పాల్గొన్నారు. సాంప్రదాయ బద్ధంగా సాగిన ఈ యాత్ర కన్నుల పండుగగా సాగింది. గణేష్ మహారాజ్కి జై అంటూ ఆనంద పారవశ్యంతో చేస్తున్న నినాదాలతో గోదావరి కని పట్టణం అణువణువు పులకరించిపోయింది.